బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. తిరుపతి శ్రీవారి రడ్డు చుట్టూ ఒక రాజకీయ వివాదం నడుస్తున్న విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డూలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారు, అపవిత్రం చేశారు అన్న తర్వాత ఈ కామెంట్ స్టార్ట్ అయింది. ముందు ఈ వివాదంలోకి వెళ్లే ముందు దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. సరే, ఈ తిరుపతి లడ్డూలో ఎవరి నిజం ఎవరి అబద్ధం చెప్పే ముందు తిరుపతి లడ్డూ గురించి కొన్ని విషయాలు మీకు వివరిస్తాను, తర్వాత అసలు వివాదంలోకి వెళ్ళిపోదాం. మీకు తిరుపతి లడ్డు, ఇది తిరుపతి లడ్డూ ప్రసాదం, శ్రీవారికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రసాదం. 1750 నుంచి మనకున్న సమాచారం మేరకు దీన్ని మన తిరుపతిలో తిరుపతి కొండ మీద, తిరుమల కొండ మీద పంచుతూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకున్న బంధువులకి, కొండ మీదకి వెళ్ళిన భక్తులకి ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కీలకంగా చెప్పాలి. ఈ లడ్డూని వాస్తవానికి ఇలాంటి లడ్డూని తయారు చేద్దామని, మార్కెటింగ్ చేసుకుందామని చాలా కంపెనీలు ట్రై చేశాయి. చాలా స్వీట్ షాపులు కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, చాలా ట్రై చేశాయి. ఈ తిరుపతిలో లడ్డూ తయారు చేసే వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళని ఎంప్లాయ్మెంట్గా తీసుకొని ఇదే ఫార్ములాను ఉపయోగించి దీంట్లో ఏ ఏ పదార్థాలు వాడతారో ఆ పదార్థాలతోనే ఇంతకన్నా టేస్ట్ అయిన లడ్డూని తయారు చేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ సాధ్యం కాల, ఈ ప్రపంచంలో ఈ లడ్డూ లాంటి లడ్డూని తయారు చేయటం ఇంకెవరి వల్ల కాల. తిరుపతిలో అత్యంత టేస్ట్గా దొరుకుతుంది ఈ లడ్డు. తిరుపతిలో లాంటి టేస్ట్ మరొక లడ్డూకి ఈ రోజు వరకు లేదు. ఎన్నో ట్రయల్స్ జరిగాయి, ఎన్నో ప్రయత్నాలు, కానీ అన్నీ విఫలమైపోయినాయి. ఎందుకు తిరుపతి లడ్డూకి అంత టేస్ట్, దానికి అంత ప్రాధాన్యత అంటే దానికి ఒక కారణం ఉంది. అక్కడ తయారు చేయబోయే లడ్డూని స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన తింటారంట, ఫస్ట్ టేస్ట్ ఆయన చేస్తారంట. ఆయన ఎంగిది ఆ లడ్డూకు తాకుతుంది కాబట్టే దానికి అంత ప్రాధాన్యత, ఆ టేస్ట్ వస్తుంది అనేటువంటిది భక్తుల నమ్మకం. అందుకనే అక్కడ పనిచేసే వాళ్ళే, అక్కడ ఈ లడ్డూ తయారీలో పాల్గొన్న వాళ్ళు బయటకు వచ్చి తయారు చేసినా సరే ఇలాంటి టేస్ట్ గల లడ్డూని తయారు చేయలేరు. ఈ టేస్ట్ తయారు చేసే వాళ్ళలోనో ఈ పదార్థాలలోనో కాదు, శ్రీవారి ఏదైతే ఎంగిది అంటుతుంది కాబట్టి దానివల్ల ఇంత టేస్ట్ వస్తుంది అనేటువంటిది భక్తుల నమ్మకం. మరి శ్రీవారు టేస్ట్ చేసే లడ్డు ఎంత జాగ్రత్తగా తయారు చేయాలి, దాంట్లో వాడే పదార్థాలు ఎంత క్వాలిటీగా ఉండాలి? సహజంగా వైష్ణవ సాంప్రదాయంలో ప్రసాదానికి చాలా వాల్యూ ఉంటుంది, చాలా అంటే చాలా వాల్యూ ఉంటుంది. అంత వాల్యూ ఉన్నటువంటి ప్రసాదంలో చాలా క్వాంటిటీ, క్వాలిటీ, పౌష్టికాహారంతో కూడినటువంటిగా ఉంటుంది. మరి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి దాంట్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు, ఇది వాస్తవానికి ఇవాళ జంతువులకు మాట్లాడుతున్నారు కలిపారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము, ఆ విషయం ఎలా బయటకు వచ్చింది అనేది ఫస్ట్ చెప్పిన తర్వాత కలిపింది నిజమా కాదా నేను చెప్తాను. సరే, లడ్డూని ఒకసారి మనం పక్కన పెట్టేస్తే ఫస్ట్ దీన్ని ఈ విషయం ఎలా బయటకు వచ్చింది, జంతువులు కొవ్వు కలిపారు అనే విషయం ఎలా బయటకు వచ్చిందంటే, ఈ తయారు చేసే వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టీడీడీ బోర్డులో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ధర్మారెడ్డి గారు అదనపు ఈవోగా బాధ్యతల్లో ఉన్నప్పుడు, తర్వాత కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అనేక సార్లు కంప్లైంట్ చేశారు. వాళ్ళు మాత్రమే కాదు అనేక మంది కూడా టీటీడీ బోర్డు మాజీ మెంబర్స్ కావచ్చు, దేవుడికి అత్యంత ఇష్టమైన భక్తులుగా అనేక సార్లు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేశారు. ఈ లడ్డు ప్రసాదంలో కానీ, ఇక్కడ అన్నదాన ప్రసాదంలో కానీ, దేవుడి నైవేద్యంలో కానీ ఏదో కొరత జరుగుతూ ఉంది, టేస్ట్లో తేడా వస్తూ ఉంది అని చాలాసార్లు కంప్లైంట్ చేశారు. కానీ ఆ కంప్లైంట్ని అప్పుడే టీటీడీ బోర్డు పట్టించుకోలేదు. మొన్న ఈ మధ్య టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామరావు గారు, ఆయన కంప్లైంట్ వస్తే ఆయన ఈ తయారు చేసే పోర్టు కమిటీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు. ఈ లడ్డూ తయారీలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు లడ్డూ క్వాలిటీ తగ్గుతుంది, ఎందుకు ఆ టేస్ట్లో తేడా వచ్చింది, ఎందుకు లడ్డూ నిల్వ కూడా గతంలో ఉన్నట్టు ఉండటం లేదు, కారణం ఎక్కడ, లోపం ఎక్కడ అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, సార్ నెయ్యి క్వాలిటీలో తేడా వచ్చింది, కాబట్టి నెయ్యి క్వాలిటీని చెక్ చేసి నెయ్యిని కనుక మార్చగలిగితే మేము మంచి క్వాలిటీ ఉన్న లడ్డూని మేము తయారు చేసి ఇవ్వగలమని చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయాడు, కేవలం నెయ్యి మారిస్తే లడ్డూ క్వాలిటీ మారిద్దా, సరే మార్చి చూపిస్తానని చెప్పేసి మొదట్లో కొన్ని సంవత్సరాలుగా ఎక్కడైతే మనం ఆర్డర్ ఇస్తున్నామో అక్కడి నుంచే తెప్పిస్తానని
నందిని డైరీ. ఈ నందిని డైరీ ఎక్కడిది? కర్ణాటకకు సంబంధించింది, కర్ణాటక రైతుల ఫెడరేషన్కి సంబంధించినటువంటిది నందిని డైరీ. అది కర్ణాటక ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పడింది. అది ఆవు పాలతో, ఆవు నెయ్యితోటి అక్కడి నుంచి తెప్పించడం జరిగింది. తెప్పించిన తర్వాత కొన్ని లడ్డూలని, అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయ్యాలో కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నెయ్యి వస్తుందో ఆ నెయ్యితో కొన్ని లడ్డూలు, ఈ నెయ్యితో కొన్ని లడ్డూలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే లడ్డూ క్వాలిటీలో చాలా డిఫరెన్స్ కనపడింది, టేస్ట్లో చాలా డిఫరెన్స్ కనపడింది. ఏంటి ఇంత తేడా? ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం అనిపించిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ నెయ్యి, ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన నెయ్యి ఉందో ఆ నెయ్యిని టెస్టింగ్ ల్యాబ్స్కి పంపించారు. టెస్టింగ్ ల్యాబ్స్కి పంపిస్తే అప్పుడు అర్థమైంది విషయం ఏంటంటే, మీకే కళ్ళకు కనపడుతున్న ఆ రిపోర్ట్ మీరు చూడండి, వాస్తవానికి 98 to 101 మధ్యలో క్వాలిటీ లెవెల్స్, ఎస్ లెవెల్ అంటారు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు స్టాండర్డ్ ఎస్ లెవెల్ అంటారని. సో ఆ ఎస్ లెవెల్ 98 to 101 మధ్యలో ఉండాలి. కానీ ఎంత ఉంది మీకు కనపడుతూ ఉంది? 117 ఉంది, తర్వాత 87 ఉంది, తర్వాత మీకు 22 కనపడుతుంది, 106 ఒకటి కనపడుతుంది, 106 to 107 మధ్యలో ఒకటి కనపడుతూ ఉంది. సో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 117 అంటే పందుకోవు కలిపితే వచ్చే స్టాండర్డ్ లెవెల్, ఎస్ లెవెల్. 22 అంటే అక్కడ గొడ్డు మాంసం కొవ్వుతో తయారు చేయబడినటువంటి ఆయుధకు ఉండేటువంటిది 86 to 87 మధ్య ఒక కనపడుతుంది, అది మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పిష్ ఆయుధ కలిపితే వచ్చేటువంటి స్టాండర్డ్ లెవెల్ అంటే ఎస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి, ఎలా ఉండాల్సింది ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. మరి ఇది ఎప్పుడు వచ్చింది? జూన్ 12 కదా మీరు టెస్టింగ్ పంపించింది, అప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి మీద కదా మీరు ఎంక్వైరీ పంపించింది. అంటే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు నందిని డైరీ నుంచే నెయ్యి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్తగా టీడీడీ బోర్డు ఏర్పడిన తర్వాత, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా అయిన తర్వాత నందిని డైరీ నుంచి తమిళనాడుకి సంబంధించిన కాంట్రాక్టర్కి, ఢిల్లీకి సంబంధించిన కాంట్రాక్టర్కి అప్పచెప్పడం జరిగింది. నెయ్యి క్వాలిటీ తగ్గిందన్న విషయం అనుమానం ఉంది, కానీ మరి ఇలాంటి నెయ్యిని తయారు చేస్తున్నారన్న విషయం ఇప్పటి వరకు అవగాహన లేదు. ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో కంప్లైంట్ చెక్ చేసుకోవడం జరిగిందో, ఆ కంప్లైంట్ చెక్ చేసుకున్న దాన్ని ఎప్పటికైతే ల్యాబ్లో పంపించడం జరిగిందో, ల్యాబ్ నుంచి ఎప్పుడైతే రిపోర్ట్ జరగడం జరిగిందో అప్పుడు తెలిసింది. అప్పటి వరకు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన కొన్ని 1-2 నెలల వరకు, మొదటి నెల అనుకుంటా ఐ థింక్, అది జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పిన కాంట్రాక్ట్ నుంచి నెయ్యి వస్తూ ఉంది. అధికారం రాగానే వెంటనే కాంట్రాక్ట్ మార్చారు కదా, చెక్ చేసుకుంటారు కదా. చెక్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇది జరిగింది అనేటువంటిది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పచెప్పిన కాంట్రాక్ట్కి సంబంధించి నెయ్యితో వచ్చినటువంటి ఎస్ వాల్యూస్. క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను. సరే, ఇవి సహజంగా మనకు ఎందుకు ఇవి చెప్తున్నావు, జంతువులు కొవ్వి కలిసింది అంటానికి ఆధారం ఏంటి అన్నదానికి మీకు చూపించిన విషయాలు. సరే, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్గా వైసీపీ అయ్యంలో పనిచేశారో, సుబ్బారెడ్డి గారి సంతానానికి సంబంధించిన పెళ్ళిళ్ళు ఏ దైవ కార్యక్రమాల ద్వారా చేశారు, ఆయన హిందూ మతవాద కాదా, ఇది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాకున్న సమాచారం మేరకు ఆయన నమ్మే సిద్ధాంతం, మత విశ్వాసం హిందూ ధర్మం కాదు. వాళ్ళ సంతానం చేసిన పెళ్ళిళ్ళే దానికి ఉదాహరణ. అది ఒకటో రీజన్. తర్వాత వచ్చిన భూమల కరుణాకర్ రెడ్డి గారు అసలు హిందూ మత విశ్వాసి కాదు, దేవుడి మీద నమ్మకం లేదు, ఆయన లెఫ్టిస్టు, ఒకటేనో నక్సలేటర్కి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన, ఆయన భావజాలం కూడా దేవుడు నమ్మకం లేనటువంటి విధానం. సరే, దేవుడు నమ్మకం ఉండాలా లేదా అనేది ఎవరు వ్యక్తిగత విశ్వాసం వాళ్ళది, ఏ దేవుని నమ్మాలి అనేది. కానీ టీటీడీ అనేటువంటిది మత సంస్థ, అది దేవుడికి సంబంధించినటువంటి టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ మత విశ్వాసాలని, సాంప్రదాయాన్ని, విలువల్ని, కట్టుబాటుని పాటించగలిగేవాడు, నమ్మేవాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. అక్కడ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి అసలు హిందూ మతస్థుడే కాదు. హిందూ మతస్థులు కాని వాళ్ళని హిందూ టెంపుల్కి, ధర్మ సంస్థానానికి వాళ్ళకు అప్పజెప్పేసి, వాళ్ళ చేతుల్లో టీటీడీని పెట్టేసి, అన్య మతస్థుల చేతుల్లో టీటీడీని పెట్టేసి ఇంకా మాటలు చెప్పాలి అంటే ఏం చేశారు? హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే పనిచేశారు. హిందూ మనోభావాలని హిందూ మనోభావాలకి ఏమనాలి ఇంకా పదం కూడా రావట్లేదు, అంత వినాశనంగా ప్రవర్తించారు. ఒకటంటే ఉంటారు, తిరుపతి దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నాశనం కాక తప్పదు అని. ఇలా చాలామంది ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. వైసీపీకి 11 రావడానికి కారణం జనం కోపమే కాదు, దేవుడి కోపం కూడా ఉంది అని. ఎందుకంటే దేవుడికి ఆ టేస్ట్ తెలిసింది కదా, భక్తులకో గవర్నమెంట్కో తెరవడానికి టైం పట్టింది, కానీ దేవుడికి తెలిసింది కదా
టైం చూశాడు, టైం చూసుకొని తీర్పిచ్చాడు అనేటువంటిది చాలామంది వాదిస్తున్న వాదన. ఇలా వైసీపీకి ఆ 11 వచ్చాయంటే 151 నుంచి 11 కదా, ఎవరు ఊహించని పీకరు కదా. అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు మాట్లాడు, ఇది రాజకీయ అంశాలు కూడా పక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడ నేను ఇందా చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి ఎవరు, భూమని కరుణాకర్ రెడ్డి ఎవరు, ధర్మారెడ్డి ఎవరు, వాళ్ళకి టీటీడీలో పోస్టింగ్ ఎలా ఇచ్చారు, ఇంకా లోతులో పోయి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే 24 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు చేస్తుంటారు సాంప్రదాయబద్ధంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో టీటీడీ బోర్డు ఏర్పాటు చేశారు, 81 మందితో చేశారు. ఎక్కడ 24, ఎక్కడ 81, ఎందుకు చేశారు? మళ్ళీ ఎవరు ఆ 81 మంది? ఎర్రచందనం స్మగ్లర్లు, అవినీతి పరులు, నల్ల డబ్బు దొరికినటువంటి వాళ్ళు, శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ టీటీడీ బోర్డులో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళకి తిరుపతి దేవుడికి ఏంటి సంబంధం? వీళ్ళ పొజిషన్లో ఉండాల్సిన వల్ల మామూలుగా టీటీడీలోకి పోస్ట్ వస్తుందంటే, టీటీడీ బోర్డు మెంబర్ వస్తుందంటే వాళ్ళకి చాలా అర్హత ఉండాలి. వాళ్ళకి హిందూ మత సాంప్రదాయాలు విశ్వాసాలు తెలుసుండాలి, కట్టుబాటు తెలుసుండాలి, పాటించే వాళ్ళై ఉండాలి. కానీ వీరికేమీ సంబంధం లేకుండా అన్య మతస్థులని, అవినీతి పరుల్ని, అడ్డగోలు పనులు చేసేటువంటి వాళ్ళని టీటీడీలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇది. ఇంకొకటి, నందిని డైరెక్ట్కి వరల్డ్ వైడ్గా ఫేమస్ ఉంది, ఇండియా వైడ్గా పేరుంది, మరి దాన్ని కాదని తమిళనాడులో కాంట్రాక్టర్కి, ఢిల్లీలో కాంట్రాక్టర్కి ఎందుకు కాంట్రాక్ట్ అప్పచెప్పారు? ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి వీళ్ళు ఏ కాంట్రాక్టర్కి అయితే పనులు అప్పచెప్పారో వాళ్ళ కవు మీదకి దొరకదు, కవు నెయ్యి దొరకదు. వాళ్ళు డిపెండ్ అయ్యేది బఫెల్లోస్ మీద. సో కవు నెయ్యి వాళ్ళు దొరకనప్పుడు వాళ్ళు సహజంగానే పక్కదారి పట్టే ప్రయత్నం చేస్తారు. ఏదో ల్యాబుల ద్వారా ప్రతి ట్యాంకర్ని చెక్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మామూలుగా వీరు చేసిన పని ఏంటో క్లియర్గా మళ్ళీ చెప్తున్నామండి. వీరు చేసిన పని ఏంటంటే జనరల్ ల్యాబ్స్కి, ఇది మన కాడ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ ల్యాబ్స్లో స్టాండర్డ్స్ ఉన్న ల్యాబ్స్లో చెక్ చేపిస్తే తెలిసిన విషయాలు ఇవన్నీ. కానీ లోకల్ ల్యాబ్స్లో జనరల్గా ఉండేది ఏంటంటే వీళ్ళు ఫార్ములా కలుపుతారు, నెయ్యి వాసనే రావాలి, నెయ్యి రాగానే ఉండాలి, నెయ్యి అనిపించాలి అనే రకంగా. ఇప్పుడు జంతువుల కొవ్వు నుంచి రానివ్వండి, పిచ్చాయిది కానివ్వండి, పంది కొవ్వు నుంచి వచ్చిన ఆయిలు కానీ దేనైనా కానివ్వండి, కానీ నెయ్యి అనిపించేలాగానే నెయ్యిని తయారు చేస్తారు. మనం బయట మార్కెట్లో చూస్తుంటాం కదా, అనుమానం రా సరుగ్గు ఉంటే ల్యాబులో పోయి చెక్ చేస్తే అది ఒరిజినలే కాదు తెలిసింది. అటు అనుమానం రాకుండానే నెయ్యి అనిపించేలాగానే నెయ్యి తయారు చేశారు. కానీ అప్పటికీ కూడా చాలామందికి అనుమానాలు వచ్చాయి, తయారు చేసే వాళ్ళకి అనుమానం వచ్చింది. సహజంగా తెలిసింది కదా, ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సహజంగా అక్కడ తయారు చేసే వాళ్ళు కూడా చాలా నిస్తగా ఉంటారు, వాళ్ళు మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. తయారు చేసేవాళ్ళు చాలా నిస్తతో చేస్తారు, లడ్డు తయారు చేసేవాళ్ళు అది శ్రీవారు తినే ఆహారం అని తెలుసు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా శ్రీవారు టేస్ట్ చేస్తారు. సాక్షాత్తు దేవుడికి మేము భోజనం వడ్డిస్తున్నాం, భోజనం తయారు చేస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చాలా నిష్ఠతో చేస్తారు. కానీ వాళ్ళు కూడా పాపం మోసానికి గురయ్యారు, నెయ్యిలో క్వాలిటీ తగ్గిందన్న విషయాన్ని గుర్తించారు తప్ప పాపం ఇలా చేస్తుంటారు చేస్తారు అని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే, లడ్డు తయారీదారులు ఇచ్చిన కంప్లైంట్ మేరకే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. తీగలాగితే డొంక గదిలిద్ది అన్నట్టు విషయాలన్నీ బయటకు వచ్చాయి. మరి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేశారు, మరి నిజమా చెక్కిద్దాం, నేను సవాల్ విసుకుతున్నా అని చెప్పేసి అన్నారు. మరి లోకేష్ గారు తిరుపతి పోయారు, తిరుపతి పోయి నీ సవాల్ స్వీకరిస్తున్నా రా తిరుపతి రా చర్చిద్దాం అన్నారు. ఎవరిని? మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని. మరి ఎందుకు తిరుపతి పోలేదు సుబ్బారెడ్డి గారు? ఇవాళ హిందూ మతం అంటే విశ్వాసం లేని వాళ్ళు ప్రెస్ మీట్లకు వెళ్ళి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ధర్మారెడ్డి గారు కావచ్చు, వీళ్ళకి విలువ ఉందా? ఇదే కాదు, ఈ కేవలం ఈ లడ్డు మాత్రమే కాదు, శ్రీవారి నైవేద్యాలు చాలా ప్రీతిపాత్రమైనటువంటి అనేక నైవేద్యాలు అవన్నీ కూడా కల్తీ చేయబడ్డాయి అనేది వస్తున్నటువంటి అనుమానం. దీని అన్ని చెక్ చేయించాలి. ఇది నిజానికి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి లడ్డూని ఈ మధ్య కోర్టులో కూడా కేసేశారు. ఇవాళ ఏమేశారు? అమిత్ షా కూడా లెటర్ రాశారు కేంద్ర హోంశాఖ మంత్రికి, ఒక అడ్వకేట్ రాశారు. ఎందుకంటే అయోధ్య బాలరాముడికి కూడా ఇక్కడ నుంచి లడ్డూలు పోయాయి అనేటువంటిది. ఆ లడ్డూల్లో ఏం కలిపినప్పుడు లడ్డూల్లో మరి అప్పుడు క్వాలిటీ ఏంటి, అప్పుడు నా వాడిన నెయ్యి ఏంటి, దానికోసమైన కనీసం మంచి లడ్డూలు పంపించారో లేదో ఇప్పుడు ఆ భయాందోళన ఉంది. రోజుకి 14 టన్నుల నెయ్యి కావాలి, ఆ 14 టన్నుల నెయ్యి ఇవ్వగలిగిన పరిస్థితుల్లో వీరిచ్చిన కాంట్రాక్టర్ లేడు, అది నిజం. వాళ్ళని ఇప్పుడు బ్లాక్ లిస్టులో పెట్టారు. బ్లాక్ లిస్టులో పెట్టడం కాదు, ఈ సమాజానికి బ్లాక్ చేసి పడేయాలి. కోట్ల మంది మనోభావాలని వాస్తవానికి దేవుణ్ణి నమ్మే వాళ్ళు చాలామంది శాఖలు ఉంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూలు తీసుకొని కొనుక్కున్నారంటే వాళ్ళందరూ ఇలా బాధపడుతున్నారు. మేము దీన్ని
తిన్నామా, మేము తింటే పక్కన పెట్టు, దేవుడు దీన్ని సేవించాడా, ఎంత అపవిత్రం చేశారు, ఇలా వీరంతా మదన పాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం. కేంద్రం లెవెల్లో దీని మీద ఎంక్వైరీ జరగాలి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం, మామూలుగా అంటుంటారు ఈ దేశంలో తిరుపతిని మించినటువంటి పుణ్యక్షేత్రం లేదు, వెంకటేశ్వర స్వామిని మించిన దేవుడు లేడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఇది తెలుగు వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటి దేవుడు కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడికి భగవానుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఇది చాలామంది నమ్మే నమ్మకం. ఇది ఆ భగవంతుడినే తప్పుదారి పట్టించి ఆ భగవంతుని ప్రసాదంలో కల్తీ చేసేసి చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి సనాతన ధర్మం అంటే తెలియని వ్యక్తులకి అధికారం ఇస్తే, ఆ విశ్వాసాలని కనీసం గౌరవించలేని వ్యక్తులకి అధికారం ఇస్తే ఇలానే జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం చెప్తారు, పచ్చికించి నేను వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, ప్రసాదాలలో మూడు రకాల ఉంటాయి. ఒకటి గర్భగుళ్ళలోకి వెళ్ళేవి, అంటే శ్రీవారు సేవించడానికి ఆయన తీసుకోవడానికి గర్భగుళ్ళలోకి వెళ్ళాయి. రెండు ప్రజలకి పంచాయి. రెండు పూజా విధానాల్లో రకరకాల వ్రతాల్లో కార్యక్రమాల్లో వాడేవి ఈ మూడు రకాల ప్రసాదాలు అని చెప్పేసి. అంటే దేవుడికి ఇచ్చే ప్రసాదం బాగానే చేశాము, కానీ భక్తులకు పంచే ప్రసాదం మాత్రం రకరకాల కలిపామని ఇండైరెక్ట్గా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే భక్తులకి ఇచ్చే ప్రతి ప్రసాదాన్ని కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, ప్రజల నమ్మకం ఏంటంటే అక్కడ భక్తులకి ఇచ్చే ప్రసాదమైనా, పూజా విధానంలో వాడే ప్రసాదమైనా, గర్భగుడిలోకి పోయే ప్రసాదమైనా అన్నీ దేవుడు సేవిస్తాడు, భక్తుల నమ్మకం ఇది. అందుకే తిరుపతి లడ్డూకి అటేస్ట్ వస్తుంది, ప్రతి దాన్ని సేవిస్తాడు, ప్రతి దాన్ని స్వీకరిస్తాడు దేవుడు. రెండోది ఇంకో విషయం కూడా, తిరుపతి లడ్డు అంటే అది కొండ మీదకు పోయిన వాడికి, దేవుని దర్శించుకోగలిగిన వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండే లడ్డు. సరే, తర్వాత టీటీడీ విస్తరించింది, అనేక చోట్ల దేవాలయాలు కట్టింది, దానికి ఆస్తులు ఉన్నాయి కాబట్టి, టీటీడీకి అవకాశం ఉంది కాబట్టి, హిందూ ధర్మాన్ని పెంచి పోషించాలనే కారణం చేత అనేక చోట్ల గుడులు కట్టింది. హైదరాబాద్లో హిమాయత్ నగర్లో టీటీడీ ప్రసాదం అప్పుడప్పుడు అందుబాటులో ఉంటుంది, అది లడ్డు కావచ్చు ఇతర ప్రసాదాలు కావచ్చు అందుబాటులో ఉంటుంది. తర్వాత బంజారాయిల్స్లో టీటీడీ దేవాలయం ఉంది, అక్కడప్పుడప్పుడు లడ్డు అందుబాటులో ఉంటుంది, ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. అలా అనేక చోట్ల టీటీడీ తను నిర్మించుకున్న ఆలయాల చోట అప్పుడప్పుడు తిరుపతి ప్రసాదాన్ని అక్కడ అందుబాటులో ఉంచే భక్తులకు అందిస్తూ ఉంటుంది. అది పరిధి మీరి వీళ్ళ హయాంలో, ఏది వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో తిరుపతి లడ్డు ఏదో బయట స్వీట్ షాప్లో లడ్డు నమ్మినట్టు ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి డివిజన్ కేంద్రంలో ఏదో స్టాల్స్ పెట్టి లడ్డును విక్రయించే పని చేశారు. అంటే హిందువులకి ఇది చాలా ఇష్టపాత్రం కాబట్టి దీని నుంచి డబ్బులు ఎన్కాష్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా తిరుపతి లడ్డు అంటే అందరూ కొంటారని చెప్పేసి ఈ లడ్డు క్వాంటిటీని ఎక్కువ తయారు చేయించేసి అన్ని చోట్ల పెట్టి స్టాల్స్ పెట్టి అమ్మించారు. ఇది విరుద్ధం, ఇది కేవలం టెంపుల్స్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే క్రమంలో అందాల్సిన లడ్డు. లేదు అంటే దేవుడి దర్శనం జరగకపోయినా తిరుపతి కొండ మీదకి వెళ్ళగలిగిన వాళ్ళకి అందగలిగే ప్రసాదం. దీన్ని స్టాల్స్ పెట్టి మార్కెటింగ్ చేసే అవకాశం లేదు, కానీ ఈ పని కూడా చేశారు మహానుభావులు. అంటే అక్కడ కూడా హిందువుల మనోభావాలని పట్టించుకోకుండా చేసినటువంటి పని, దాన్ని మార్కెటింగ్ చేసుకునే పని. కాబట్టి ఈ విషయంలో ప్రాపర్ ఎంక్వైరీ జరగాలని, కఠినంగా శిక్షలు పడాలని, అలాంటి వ్యక్తులకు రాజకీయ భిక్ష కూడా లేకుండా చెయ్యాలి అని చెప్పేసి జనమైతే డిమాండ్ చేస్తున్నారు.